అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా తల్లి సలహా సుధాముడనే వాడికి ఇటీవలే పెళ్ళయింది అనారోగ్యం వల్ల పెళ్ళికి వాడి మేనమామ రాలేకపోయాడు వాడి మేనమామది పొరుగు గ్రామం ఆయన్ని చూసి పరామర్శించి వద్దామని సుధాముడు మేనమామ ఇంటికి వెళ్ళాడు మేనమామ అందరి క్షేమ సమాచారాలు అడిగి దేవుడి దయవల్ల తిరిగి కోలుకున్నానురా సుధామా నీ కొత్త కాపురం ఎలా ఉంది నీ భార్య ఇంటి పనుల్లో వంట పనుల్లో మీ అమ్మకు సాయపడుతున్నదా అని అడిగాడు సాయపడటం ఏమిటి మామయ్య ఆవిడే అన్ని పనులు చేసుకుపోతున్నది అని జవాబిచ్చాడు సుధాముడు అయితే మీ అమ్మకు ఈ ముసలితనంలో కావలసినంత విశ్రాంతి మీ నాన్న పోయాక నిన్ను పెంచి పెద్ద చేసేందుకు ఎన్ని ఇక్కట్లు పడిందనుకున్నావు ఇక సంతోషంగా రోజులు గడిపేయగలదు అన్నాడు మేనమామ సుధాముడు ఏదో చెప్పబోయిన వాడల్లా సంకోచిస్తూ ఊరుకున్నాడు అది గ్రహించిన వాడి మేనమామ ఏదో చెప్పబోయి ఊరుకున్నావు ఏమిటి విశేషం నా దగ్గర దాపరికమెందుకు అదేమిటో చెప్పు అన్నాడు కోడలు కాపరానికి వచ్చినప్పటి నుంచి మా అమ్మ అదోలా ఉంటుంది వల్ల మాలిన పరజ్యానం అప్పుడప్పుడు బాగా విచారంగా ఉన్నట్లు కనపడుతుంది అన్నాడు సుధాముడు కారణం ఏమిటో అడక్కపోయావా అన్నాడు మేనమామ నేను అడుగుదామనుకుంటుండగా అమ్మే చెప్పింది కోడలు చెరువుకు నీళ్ల కోసం వెళ్ళినప్పుడు అన్నాడు సుధాముడు మేనమామ నాలుగైదు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని సరే ఆ చెప్పినదేమిటో నీకు బాగా గుర్తుందా ఉంటే ఒక్క అక్షరం ఒక్క మాట పొల్లుపోకుండా చెప్పు అన్నాడు ఇది జరిగి వారం కూడా కాలేదు మావయ్య అంతా నాకు చాలా బాగా గుర్తు అన్నాడు సుధాముడు సరే కానీ మరి అన్నాడు మేనమామ ఆ రోజు ఉదయం పది గంటల వేళప్పుడు పెరట్లో ఉన్న నన్ను అమ్మ కేకవేసి పిలిచి నీ బెల్లం పెరట్లో ఉందా చెరువుకు నీళ్లకు వెళ్ళిందా అని అడిగింది ఇప్పుడే కదా బిందె తీసుకుని వెళ్ళింది నువ్వు చూడలేదా అన్నాను అయితే ఇటొచ్చి కూర్చో అని అరుగు మీద తన పక్కన కూర్చోబెట్టుకొని దాని అందాన్ని దాని ఎదుట పొగడకురా నాయనా అంది ఎందుకని అని అడిగాను దాని కళ్ళు నెత్తికెక్కుతాయి నిన్ను చులకరగా చూస్తుంది అన్నది అమ్మ నేను మౌనంగా ఉండిపోయాను ఎంతైనా పెళ్ళాం కదా అని అన్ని సంగతులు దాని చెవిలో ఊదకుసుమా అన్నది అమ్మ ఏమవుతుంది అని అడిగాను అయిన వాళ్లకు కాని వాళ్లకు చెప్పి ఇంటి గుట్టు రట్టు చేస్తుంది అన్నది అమ్మ నేను తలాడించి ఊరుకున్నాను ఎంత మంచిగా చెప్పినా సరే దాని సలహాలు పాటించకు అన్నది అమ్మ పాటిస్తే ఏమవుతుంది అని అడిగాను ఏం ఏమిటి నన్ను బయటకు గెంటమని సలహా ఇచ్చినా ఇవ్వగలదు అన్నది అమ్మ నేను చూస్తూ ఊరుకున్నాను ఏనాడు పెట్టే తాళాలు దాని చేతికి ఇవ్వకు తండ్రి అన్నది అమ్మ బతిమాలుతున్న ధోరణిలో ఇస్తే ఏం జరుగుతుందని నీ భయం అని అడిగాను ఒక్కొక్క రూపాయి మెల్లగా తన పుట్టింటికి చేరవేస్తుందిరా పిచ్చిమొద్దు అన్నది అమ్మ కోపంగా నేనిక ఉండబట్టలేక అమ్మా ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాను అడగవలసిన ప్రశ్నే అడిగావురా అందుకు అమ్మ ఏమన్నది అని చిరునవ్వు నవ్వుతూ ప్రశ్నించాడు మేనమామ తల్లిని అలాంటి ప్రశ్నలు అడగవచ్చురా చీ వెదవా నోరు మూసుకో అంటూ అమ్మ లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది అన్నాడు సుధాముడు మేనమామ ఒక్కసారి పెద్దగా నవ్వి అంతలోనే ముఖం గంభీరంగా పెట్టి మౌనంగా ఉండిపోయాడు సుధాముడు మేనమామ కేసి కొంచెం సేపు చూస్తూ ఊరుకొని ఏం మామయ్య మాట్లాడవేం అని అడిగాడు ఏం మాట్లాడమంటావు అన్నాడు మేనమామ నేనింతకు ముందు అడిగా కదా అమ్మకు ఇవన్నీ ఎలా తెలుసు ఆమె కోపగించుకున్నదనుకో నీకేమైనా తెలిస్తే చెప్పు అన్నాడు సుధాముడు పట్టుదలగా నాకు తెలుసు ఆ సంగతి నువ్వు తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగాడు మేనమామ ఆ విధంగా నాకు అమ్మ విచారానికి కారణం ఏమిటో తెలుస్తుంది అప్పుడు నేను అమ్మకు నచ్చ చెప్పి ఆమెకున్న అనుమానాలు భయాలు పోయేలా చేస్తాను అన్నాడు సుధాముడు అయితే విను మా అక్కయ్య అదే మీ అమ్మ కాపరానికి వెళ్ళిన కొత్తలో చేసిన ఘనకార్యాలే ఇవన్నీను అన్నాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ మేనమామ బిన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను